హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు మేము ఖైరతాబాద్లో ఉన్న గణేష్ దగ్గరికి వెళ్ళాము. చాలా రష్గా ఉందండి, ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ఉంది. మేము మెట్రోలో వెళ్ళాము. మెట్రోలో వెళ్ళి బై వాక్ మేము గణేష్ని చేరుకోవడానికి లీస్ట్లో లీస్ట్ 50 మినిట్స్ పట్టిందండి. మీరు చూస్తున్నట్లయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక ఎవరైనా వెహికల్స్ మీద వెళ్తే ఆ వెహికల్స్ అనేది ఎక్కడ పార్క్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్యలో ట్రాక్ ఒకటి ఉంది. సో ట్రైన్స్ అనేది వెళ్తున్నాయి, అందువల్ల అక్కడ గేట్ పడిపోవడం వల్ల ఇంత క్రౌడ్ అనేది ఒక్క చోట ఆగిపోయాము. షాపింగ్ అయితే చిన్న చిన్న షాపింగ్ చాలా ఉందండి. ఇంకా గణేష్ని కొనుక్కొని కూడా వెళ్తున్నారు. మరి మీరు చూస్తున్నట్లయితే చిన్నప్పుడు 1 రూపీది 2 రూపీస్ది ప్రింట్ వేయించుకుంటాం కదా మెహందీ, అవి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ టాటూలు వేస్తున్నారు, అవి ఎంతవరకు సేఫ్ లేదా ఎంతవరకు మంచి టాటూలు అనేది అర్థం కాలేదు. అండ్ వెళ్ళే దారిలో అయితే వాటర్ ప్యాకెట్స్ ఎక్కడికక్కడ పంచుతున్నారండి ఫ్రీగాని. దర్శనానికి 45 మినిట్స్ పడుతుంది, సో వాటర్ ప్యాకెట్స్ మీ దగ్గర ఉంచుకోండి అని అయితే పంచుతున్నారు. ఇంకా మేము లోపలికి వెళ్ళే కొద్దీ కొన్ని క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంచారు. అక్కడ చిన్న చిన్న కిడ్స్, మళ్ళీ ఒక 15 ఇయర్స్ లోపు వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు కొంచెం బ్యాండ్ వాళ్ళు ఉన్నారు, కొన్ని కొన్ని అలా అట్రాక్టివ్గా మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి అలాంటివి పెట్టారు. చాలా బాగా అనిపించిందండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ వెళ్ళాను వినాయకుడి దగ్గరికి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చెప్పాలంటే అంత పెద్ద వినాయకుడిని నేను ఫస్ట్ టైం చూశాను నా లైఫ్లో. అంత పెద్దగా నేను ఎప్పుడూ చూడలేదు.
అండ్ ఇక్కడ ఒక బ్యాండ్ టీమ్ ఉన్నారు, వాళ్ళు బాగా ప్లే చేశారండి. యాక్చువల్గా నేను అది వాయిస్ పెడదాం అనుకుంటున్నాను, కానీ బ్యాక్ సైడ్ ఏమొస్తుందంటే గణేష్ శ్లోకాస్ వస్తున్నాయి. సో ఆ శ్లోకాస్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతూ ఉంటే, ఇక్కడ వినిపిస్తూ ఉంటే యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి, అందుకని నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది. కానీ చాలా బాగా ప్లే చేశారు. దగ్గరికి వెళ్ళే కొద్దీ క్రౌడ్ నొక్కేశారండి బాగా. అసలు ఎలా అంటే అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టమైపోయింది, అంత రష్ ఉండింది. లోపలికి వెళ్ళే కొద్దీ ఒకళ్ళొకళ్ళు బాగా నొక్కేసుకున్నారు, కిక్కిరిసిపోయారంటారు కదా అలా అయిపోయాము. కానీ గణేష్ ముందుకు వెళ్ళినాక కొంచెం ఫ్రీ అయిపోయామన్నమాట. ఫైనల్గా గణేష్ దగ్గరికి రీచ్ అయిపోయాం. చాలా చాలా బాగున్నారండి, చాలా పెద్దగా కూడా ఉన్నారు. చెప్పాను కదా నేను ఫస్ట్ టైం చూశానని. అంతేకాదు ఇక్కడ ప్రసాదం కూడా పెట్టారు, పులిహోర, వాటర్ ప్యాకెట్స్ కూడా పంచారు అక్కడే. ఓ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది లోపల ఎంట్రన్స్ లాగా అక్కడ పెట్టారండి, అది కూడా మీరు చూస్తున్నట్లయితే ఊగిపోతూ ఉంది. సో అంత తోసలాట ఉంది ఇక్కడ.
మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మటుకు దారి మార్చేశారండి. సో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది, ఎందుకంటే అటు ఇంకా రష్ పెరిగిపోయింది పబ్లిక్ అనేది, అందుకనేసి రూట్ మార్చేశారు. సో చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి, హ్యాపీ అనిపించింది. నేను మెహందీ కూడా వేయించుకున్నాను, పిక్స్ అన్ని షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బోలో గణేష్ మహారాజ్ కి జై.